రాష్ట్రంలో అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం ఉన్నతాధికారులు తీవ్రమైన వివక్షత చూపుతున్నారని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వీఆర్వోలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం నేటికి అమలు కాలేదని జిల్లా అధ్యక్షులు మద్దాల బాపూజీ అన్నారు ఈ సందర్భంగా వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలని రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోలు ధర్నా నిర్వహించారు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు మరియు సచివాలయ వ్యవస్థలో ప్రజలకు సంబంధించిన నూటికి ఎనభై శాతం సర్వీసులు వీఆర్వోలకు సంబంధించినవని ఎంత పని చేస్తున్నప్పటికీ వీఆర్వోల ఆత్మగౌరవం దెబ్బతినేలా సర్క్యూలను ప్రభుత్వం జారీ చేస్తుందని బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి వీఆర్వోలను మినహాయించాలని వీఆర్వోలు డిమాండ్ చేశారు వీఆర్ఓలను పదే పదే మండల కేంద్రానికి పిలిచి మీటింగ్ ఏర్పాటు చేయడం అక్కడే ఉండి పని చేయమనడం జరుగుతుందని ఒకవైపు సచివాలయం మరోవైపు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పని ఒత్తిడికి గురవుతున్నామని అందువలన తమను బయోమెట్రిక్ అటెండెన్స్ నుండి తొలగించాలని లేని ఎడలా అందరి ఉద్యోగులు మాదిరిగానే తమకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు విఆర్ఓల జిల్లా అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా విఆర్ఓలందరికీ మా అధికారులకు వస్తే ప్రమోషన్లు ఇస్తామని కారుణ్య నియామకాలు చేపడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ మేరకు గడచిన సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వినత పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా రాష్ట్ర ప్రభుత్వం నేటికి కూడా విఆర్ఓల పదోన్నతులకు సంబంధించి నేటికి ఏ విధమైనటువంటి జీవో విడుదల చేయలేదు ముఖ్యమంత్రి జగన్ గారు సంతకం పెట్టి రెండు నెలలు కావస్తున్నా నేటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే ఫైలు ములుగుతూ ఉన్నది ఇది శోచనీయం దీన్ని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఈ ఈ వైఖరిని ఖండిస్తున్నాం ముఖ్యంగా సచివాలయంలో విఆర్ఓలు పేద ప్రజలకి సర్వీసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎనభై శాతం రెవెన్యూ సర్వీసులే మేము చేస్తూ ఉన్నాం ప్రజలకు మెరుగైన సర్వీసులు అందిస్తూ ఉన్నాం సచివాలయం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించిన విషయంలో నిమ్మక నేరతో వ్యవహరిస్తున్నది ఈ నేపథ్యంలో గత్యంతరైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము వెళ్ళాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం కాలం ఇచ్చాము ఇక మాకు ఓపుకి నశించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యదర్శికి వినతి పత్రాలు ఇచ్చాం కలెక్టర్లకి జాయింట్ కలెక్టర్కి వింతపత్రాలు ఇచ్చాం ఆర్డీఓలకి పత్రాలు ఇచ్చాం ఈరోజు మా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వం రేపు నాలుగో తేదీన జరిగే క్యాబినెట్ సమావేశం నాటికి జీవో రూపంలో విఆర్ఓల సమస్యలు పరిష్కరించుకుంటే నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మెకు వెళ్లాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ భావించింది ఈ విషయాన్ని రాష్ట్రపభుత్వం తీసుకు తీసుకెళ్తున్నాం అయ్యా ఈరోజు వీఆర్ఓలుగా నూటికి ఎనభై శాతం మంది ఎస్సీ బీసీ మైనారిటీ బలుగు బడహీన వర్గానికి చెందినటువంటి వీఆర్ఓలు ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి ఈ రాష్ట్రంలో పద్నాలుగు వేల ఆరు వందల అరవై రెండు మంది వీఆర్ఓలు ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు వందల పన్నెండు పన్నెండు మంది వీఆర్ఓలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మా సేవలను సర్వీసులు గుర్తించాలని కోరుతూ ఉన్నాం ఇటీవల కాలంలో మూడు వేల ఆరు వందల మంది వీఆర్ఓలను రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓల నుంచి పొదనుతరు పొందిన వారికి రిక్రూట్మెంట్ చేసుకున్నారు కానీ వాళ్ళకి మూడు నెలలు అయినా సరే నేటి కూడా జాత జీతాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు అంతేకాదు వాళ్ళకి ఈరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఒక సర్వీస్ రిస్టులు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సర్వీస్ రిజిస్టులు మెయింటైన్ చేయాలా వాళ్ళకి మూడు నెలల వేతనాలు ఇవ్వాలా అంతేకాకుండా గత విఆర్ఓ సర్వీస్ నుంచి వచ్చి గ్రేడ్ టూ విఆర్ఓ పనిచేస్తున్న వీరికి రోడ్ రూమ్ ఇస్తే కుదరదు కేవలం గ్రేట్ టూ వన్ విఆర్ఓ లాగే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి ఆశిస్తారు